హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. కళకు కళాకారులకు అవధులు లేవు. ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా కళలో ప్రావీణ్యత ఉంటే, కళాకారుల్లో ప్రావీణ్యత ఉంటే ఎక్కడైనా వీరు తన ప్రతిభను చూపించుకోగలరు. ఇప్పుడు మనం అన్స్టాపబుల్ ఆహాలో ప్రసారమవుతున్న అన్స్టాపబుల్లో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలాగే బాలకృష్ణ, వీరిద్దరు కాంబినేషన్లో ఎంత ట్రెండ్ అవుతుందో మనం చూడవచ్చు. ఈ ట్రెండింగ్ ఇప్పుడు భీమవరంలో కూడా అవుతుంది. ఎలాగనుకుంటున్నారా, అన్స్టాపబుల్లో ప్రభాస్ అలాగే బాలకృష్ణ చేసిన ఆ స్టేజీపై చేసినవన్నీ కూడా ఈయన షర్ట్స్ పైన, టీ షర్ట్స్ పైన వేస్తున్నారు. దాంతో అటు బాలకృష్ణ ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎగబడి మరీ వారు కూడా పెయింటింగ్ వేయించుకుంటున్నారు. ఈ కళాకారుడు కూడా 3-4 దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. తండ్రి వద్ద నుంచి కూడా పెయింటర్గా ఈ ప్రాంతంలో వేణు ఆర్ట్స్ అంటే ఎంతో పేరెన్నగ్గన్న ఆర్ట్స్. అటువంటి ఆర్ట్స్లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నారు. ఎలా అంటే ఇలా, ఇప్పుడు అన్స్టాపబుల్లో ప్రభాస్ అటు బాలకృష్ణ షట్లపై వేయటం ద్వారా యూత్ అంతా కూడా అప్పుడు క్యూ కొడుతున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వివరాలు, మరిన్ని వివరాలు ఆ మహేష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. మనం ఇప్పుడు వేణు ఆర్ట్స్లో ఉన్నాం. వేణు ఆర్ట్స్ అంటే ఇప్పుడు భీమవరం ప్రాంతంలో ఒక విధమైన క్రేజ్ వచ్చింది. అన్స్టాపబుల్లో బాలకృష్ణ అలాగే ప్రభాస్ ఏదైతే కనిపించిందో ఇది అన్నీ కూడా ఇప్పుడు భీమవరం ప్రాంతంలో షట్లపై కనిపిస్తున్నాయి. షట్లపై కనిపిస్తున్నాయంటే దాని వెనక ఉన్నది ఎవరు? వేణు ఆర్ట్స్ మహేష్ గారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఒక్కసారిగా ఆ షట్ల మీద వేయటంతో యూత్ అంతా కూడా క్రేజీగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. గతంలో ప్రభాస్ చేశారు, అది తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అన్స్టాపబుల్లో స్టిల్లు ఇప్పుడు భీమవరం ప్రాంతంలో యూత్ పైన, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ వీరిరువురు యూత్ అంతా కూడా ఈ షర్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఇక్కడ మహేష్ గారు మన ముందున్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం సార్, ఎలా ఉంది మీ ట్రెండింగ్లో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే మీరు భీమవరం ప్రాంతంలో? అవును సార్. ఏంటండి, ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అది కార్యక్రమం చూడగానే ఎందుకో అనిపించింది సార్, వేయాలని. ప్రభాస్ బాలకృష్ణ ఇద్దరు కాంబినేషన్ చూడగానే. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభాస్ గారు పెద్దనాంగర్ కార్యక్రమానికి ప్రభాస్ అభిమానులు ఎంచుకున్నారండి. ఓకే. అవి ఎంచుకున్నప్పుడు బాగా ట్రెండ్ అయిందండి. దీనికి మనకి ప్రభాస్ స్పాన్స్ భీమవరం ప్రెసిడెంట్ గారు వాసు గారు ప్రోత్సాహంతో ఇది కూడా ఏ అనిపించిందండి. అయితే మీకు ఆలోచన వచ్చింది అంటే ఓ రకంగా ఈ స్టిల్ వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలా ఉంది క్రేజ్, మీకు ఎలా ఉన్నది యూత్ నుంచి మీకు రెస్పాన్స్? బాగుంది సార్. ఇది బయట నుంచి కూడా అడుగుతున్నారు సార్ మనల్ని. ఇదివరకు ప్రభాస్ అది షర్ట్ చూసి అక్కడ తిరుపతి నుంచి అడిగారండి. తిరుపతి తోటి గుంటూరు నుంచి కూడా అడిగారండి, వేయాలండి. రెండు ఆర్డర్స్ అక్కడ వస్తున్నాయండి. మీకు ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అన్స్టాపబుల్ క్రేజీ ఉంది ఇక్కడ. పర్వాలేదు, బాగానే ఉంది సార్. ఓ రంగా అంటే ఇప్పుడు మీరు వేసిన మనం ఇప్పుడు చూసాం షర్ట్ మీద చూసాం, ఆ ఒక స్టిల్లోనే ఇంకేమైనా స్టిల్స్ ఉన్నాయా? ఆ ఒకటి వేసానండి. ఇందాక ఈ బొమ్మ వేస్తుండగానే ఇంకో ఆయన వచ్చి అడిగాడండి షర్ట్ మీద వేయాలండి, తప్పకుండా వేస్తామని చెప్పాను. మొత్తానికి మీకు ఒక షర్ట్లపై ఇప్పుడు క్రేజీ వచ్చింది ఇప్పుడు సంక్రాంతి ముందు. అవునండి. మన రేపు వచ్చే సంక్రాంతికి అంతా ఈ షర్ట్లు వేసుకునే తిరుగుతారేమో. అవునండి. ఇప్పుడు ఇంకా స్ట్రీమింగ్ అవ్వకుండానే ఇంత క్రేజ్ ఉందంటే రేపు స్ట్రీమింగ్ అయిన తర్వాత ఇంకా క్రేజ్ ఉండొచ్చు కదా. అవునండి. ఇంకా మీరు ఇంకా చాలా చిత్రాలు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది రామ్ చరణ్ అండి. ఇది రామ్ చరణ్ అండి. ఇది ఎన్టీఆర్ బాలకృష్ణ సార్. ఓకే ఓకే. మహేష్ బాబు అండి, పవన్ కళ్యాణ్ సినిమాకి అండి చేసింది. ఇది పవన్ కళ్యాణ్. ఏ చిత్రం సార్ ఇది? పవన్ కళ్యాణ్. ఇది భీమగా నాయక్ సినిమాకి. అప్పుడు చేశారా? అరే మహేష్ బాబు వేశారు, బాలకృష్ణ వేశారు, మొత్తం అన్ని అందరు హీరోలే వేస్తారు. ఇది సరదాగా ఉన్నప్పుడు చేసినాయండి. కానీ ఈ విధంగా షర్ట్స్ పైన టీ షర్ట్స్ పైన వేయాలనే ఆలోచన మాత్రం ఇప్పుడే వచ్చింది మీకు? షర్ట్స్ టీ షర్ట్స్ మీద నేను ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి వేసాను సార్. ఇప్పుడు మన క్రేజ్ కదండి అది. మీరు అప్పట్లో ఈ సినీ స్టార్స్ చేసేవారు కాదు, ఏదో మామూలు నార్మల్ గా స్టార్ట్ చేసాం, ట్రెండ్ అవుతున్నాను. ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యేటప్పటికి మీకు ట్రెండ్ అవుతుంది అది. ప్రభాస్ స్టార్ట్ అవగానే కొంచెం క్రేజ్ వచ్చిందండి. మొత్తానికి అయితే మీరు ఒక క్రేజీ సృష్టించారు ఇక్కడ. సరే, ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి వేణు ఆర్ట్స్ లో ఉన్నారు?
ఇంచుమించు 23 సంవత్సరాల నుంచి ఉంటాం సార్. అంటే మీ తండ్రి ఫాదర్ ఆర్టిస్ట్ అండి. ఈయనండి మీ ఫాదర్ ఎవరు ఇందులో? వేణుగోపాల రాజు నాయన. ఈయనండి? ఈయన మా తాతయ్య గారు. ఈయన తాతయ్య గారు. మీ తాతయ్య గారు కూడా కాదు, ఆయన ఆర్టిస్ట్ కాదు, ఫార్మర్. ఫార్మర్. ఇంకా మీకు చాలా అంటే మీకు ఇప్పటి వరకు 30 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అవును సార్. అయితే మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ వైఎస్ గవర్నమెంట్లో ఫ్లెక్సీలపై బ్యాన్ పెట్టారు కదా? జగన్ గారు వల్ల మాకు మళ్ళీ పూర్వభావ్యం వస్తుంది అనుకుంటున్నాం సార్. అది కొంచెం టైం అడిగారండి, జనవరి 26 నుంచి మళ్ళీ మాకు మంచి రోజు వస్తాయని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒకప్పుడు ఈ పెయింటింగ్ పైన అంత ఆధారపడేవారు. అవును సార్. మధ్యలో ఈ ఫ్లెక్సీలు ఇవి రావటం వల్ల మీకు ఒక రకంగా వర్క్ తగ్గింది. బాగానండి. ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఫ్లెక్సీలు అనేవి బ్యాన్ చేయటం వల్ల మీకు మళ్ళీ పని దొరుకుతుంది, వస్తుందనే అనుకుంటున్నాం సార్. పూర్వం ఉన్న ఆర్టిస్ట్ కింద మళ్ళీ బయటకు వస్తారని, మళ్ళీ వర్క్ ఉంటుందని అనుకుంటున్నాం సార్. మీకు ఈ కళాకారుల యాక్టర్సే కాకుండా ఇంకేమైనా వేస్తారండి మీరు పెయింట్స్? మొత్తం అందరే సార్. పొలిటీషియన్ మొత్తం అందరే అండి. హైదరాబాద్ ఇటు నుంచి మనకు ఆర్డర్స్ కూడా బాగా ఎక్కువ వస్తాయండి. ఓకే. హైదరాబాద్ అచ్చం రామ్ చరణ్ ఎలా ఉంటాడో అలా దింపేశారు. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో అలా దింపేశారు. అక్కడ షటిల్ మీద చూస్తే బాలకృష్ణ వాళ్ళిద్దరు మన ముందు ఉన్నట్టే ఉన్నారు. 23 సంవత్సరాలు కష్టం సార్ అది. అంటే మీరు అసలు చదువుకునేటప్పుడే ఆర్ట్కి సంబంధించిన చదువుకున్నారా? 10th క్లాస్ అప్పుడు స్టార్టింగ్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది సార్. ఫాదర్ ఆర్టిస్టే, చదువుకున్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉందండి. ఆ ఇంట్రెస్ట్తో మీరు ఈ స్థాయికి వచ్చారు. అవును సార్. అది మొత్తానికి మహేష్ గారు మనకు ఇప్పుడు ఈ అన్స్ట్రాపబుల్ స్టిల్స్ షర్ట్స్ మీద వేయటం వల్ల ఈ ప్రాంతంలో బాగా యూత్లో క్రేజ్ వచ్చింది. మనం చూడవచ్చు ఇప్పటికే, మనం ఇప్పుడు ఈ షూటింగ్ చేస్తుంటేనే 4 కుర్రాళ్ళు బయట ఈ షర్ట్ల మీద మాకు ఈ చిత్రాలు వేయండి అని వెయిటింగ్లో ఉన్నారు. అంటే మొత్తానికి ఇప్పుడు అన్స్ట్రాపబుల్ ఒక రకంగా పెయింటర్స్కి మళ్ళీ ఒక ప్రోత్సాహం అనేది లభిస్తుందని మనం చెప్పాలి. మొత్తానికి ఈయన మూడు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అన్స్టాపబుల్ సీజన్ కాబట్టి అన్స్టాపబుల్గా మన షర్ట్స్ కూడా వేయాలని మనం కోరుకుందాం. మరింత మందితోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇక్కడ షర్ట్స్ పైన బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తోటి, అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న అధ్యక్షులతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రభాస్ ఫ్యాన్స్కు సంబంధించి జిల్లా అధ్యక్షులు వాసు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అన్స్టాపబుల్లో ఈ షర్ట్స్పై వేయటం, అలాగే యూత్ అంతా కూడా క్రేజీగా ముందుకు రావడంపై విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసు గారు, ఏంటి మీ ఇప్పుడు అన్స్టాపబుల్ స్టిల్ ఇప్పుడు హల్చల్ సృష్టిస్తుంది భీమవరం ప్రాంతంలో, ఏంటి అంటారు ఎందుకు ఇలాగా? ఎందుకంటే మహేష్ అనే ఆర్టిస్ట్ భీమవరంలో ఉంటాం, మా అదృష్టం అండి అందరికీనే. అందరూ అభిమానులు అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాం. మాకు అందరికీ ఎప్పుడు పూర్వం నుంచి ఆస్తులు వేస్తారు. ఈయన ఎప్పుడైతే మన మొగలుతూ ప్రభాస్ గారు వస్తారో అప్పుడు ప్రభాస్ అభిమానులు సత్త మీద వేయించుకుని ప్రభాస్కి సీ పెట్టాలని వేయించారండి ఈయన దగ్గర. అప్పటి నుంచి అభిమానులు కూడా అప్పుడు పునాది పడింది ప్రభాస్ అభిమానుల దగ్గర ఆర్ట్ వేయించాలి, ఇంటి వేయించాలి, అలా చేయాలని. ఎప్పుడైతే అన్స్టాపబుల్ బాలకృష్ణ ప్రభాస్ ప్రోమో వచ్చిందో ఇది కూడా వేస్తే ఇద్దరు హీరోలు కలిసిందే అనే ఉద్దేశంతో అభిమానులు కూడా ఇది వేయడం జరిగిందండి. ఎలా ఉందండి, క్రేజీ బాగుందా? చాలా బాగుంది. అందరు కూడా ఇదే ట్రెండ్లో ఉన్నారు. ఇంకా చాలా మంది వేయించే ఉద్దేశంలో ఉన్నారండి. ఇంకా కంటిన్యూ ప్రతి సినిమాకి కంటిన్యూ అవుతుంది షర్ట్ల మీద వేయించుకుంటాం. ఇప్పుడు బాగా అంటే ఆల్రెడీ షర్ట్ల మీద ఫోటోలతో ప్రింటింగ్ వస్తాయి, కానీ నేషనల్గా వేయించుకోవాలని కోరిక అభిమానులకు అందరూ. బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ చౌదరి గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఇప్పుడు మొత్తానికి అన్స్టాపబుల్కి బాలకృష్ణ గారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ని తీసుకొస్తున్నారు, అదొక సంచలనం అంటే ఇప్పుడు ఈ షర్ట్ల మీద ఈ చిత్రాలు వేయటం కూడా మరో సంచలనం అయిపోయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పూర్వం ఈ వేణు ఆర్ట్స్ అన్నది 30 సంవత్సరాల నుంచి మేము బ్యానర్లు వేయించుకునే వాళ్ళమండి. సినిమా మా హీరోలు బొమ్మలు వేయించుకుని మ్యాటర్లు రాయించుకుని బ్యానర్లు వేయించు. ఎప్పుడైతే ఫ్లెక్సీలు వచ్చినాయో వీళ్ళు తెరమరుగు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారు వాళ్ళ పెద్దనాన్న గారు దిన కార్యక్రమం కానించి ప్రభాస్ ఫోటోలు షర్ట్ల మీద వేయించుకుంటుండే, అలాగే ఇప్పుడు ఎప్పుడైతే బాలకృష్ణ గారు ప్రభాస్ది ఈ ప్రోమో వచ్చిందో బాగా విపరీతమైన ట్రోలింగ్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ వ్యక్తిగతంగా మంచోడు, అసలు ఒకరికి హెల్పింగ్ నేచర్ ఉన్నది. అలాగే మా బాలయ్య గారు కూడా విపరీతమైన ప్రజాసేవ చేసే నాయకుడు, హీరో అంటే ఒకరి సబ్జెక్టు ఇంకా ఏం ఉండదు, ఆయన ఏం చేయాలనుకో మంచిగా చేయాలి. దానివల్ల ఏంటి వీళ్ళు ఎప్పుడు అయితే ఇద్దరు కలయిక వచ్చిందో అసలు ఇది సంచలనం సృష్టిస్తుందని మా నమ్మకం. ఇది మాత్రం
అలా ఎన్ని ఎంతమంది చూస్తారన్నది ప్రోమోలోనే ఎలా ఉంది. అది స్ట్రీమింగ్ అయితే ఆహాలో స్ట్రీమింగ్ అయితే ఇంకా ఇది ఎంత స్థాయికి వెళ్తుందో తెలియదు. ఇప్పుడు జరిగిన షోలు అన్నిటిలో ఎంత వచ్చింది, ఇది ఒకటి అంత వస్తుందని నా నమ్మకం. అంటే అంత హైప్ ఉందండి ప్రభాస్ అంటే. ఇప్పుడు ఇలా వరల్డ్ వైడ్ హీరో అయిపోయాడు. అదే నేను ఇందాక చెప్పా, కళకు కళాకారులకు అవధులు లేవు. ఒక రంగం చెప్పాలంటే కళాకారుడుగా, ఒక కళాకారుడుగా పాన్ ఇండియా స్టార్ కి ప్రభాస్ ఎదిగారు. ఇప్పుడు మహేష్ కూడా మనకి ఈ కళలో, ఆర్ట్ కళలో ఈయన 30 ఏళ్ళుగా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు పోటీ ప్రపంచంలో కళాకారులు కూడా మనకు అవధులు లేకుండా ఉన్నారు. నిజంగా కూడా మీరు చెప్పినట్టు ఏ స్థాయికి వెళ్తుందో మనం చెప్పలేం. ప్రస్తుతానికి అయితే మనం అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభాస్ అలాగే బాలకృష్ణ షర్ట్లు ధరించిన అభిమానులు కూడా మన ముందున్నారు. మీరు ఏంటి వాస్తవంగా ప్రభాస్ ఫ్యాన్సా, బాలకృష్ణ ఫ్యాన్సా? నేను ప్రభాస్ ఫ్యాన్స్ అండి. అది చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా అభిమానం. అభిమానం మీద ఓ రోజు అన్నయ్య నాకు హార్ట్ వేయాలి, కొంచెం మామూలుగా ఫ్రింటింగ్ కొడతానన్నారు, అది నచ్చలేదు. ఇలా మీరు హార్ట్ వేయాలంటే తమ్ముడు కొంచెం నేను వేస్తాను తీసిరా, టైం కావాలన్నారు. పర్లేదు అన్న, టైం తీసిన ఏంటంటే నేను అసలు ఊహించలేదన్న ఎంత బాగా వేస్తారని. ఆయన చాలా బాగా వేసారు. మొగల్దూరు అన్నయ్య వచ్చినప్పుడు ప్రభాస్ అన్నయ్య ఆయన్ని కలవడానికి చాలా ట్రై చేశాను, అప్పుడు కుదరలేదండి. తర్వాత అలా ఇప్పుడు ఇది బాగా అన్స్టాపబుల్ వేసుకున్నారు. మీరు ఆయన వేసుకున్నారు. మీరేనండి బాలకృష్ణ ఫ్యాన్సా, లేకపోతే మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్సే? అయితే ఇప్పుడు సాధారణంగా ఒక షర్ట్ వేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఏంటంటే కొన్ని షర్ట్లు వేయాలండి, ఒక పసుపు ఎరుపు, ఎందుకంటే మార్కెట్లోకి వెళ్తే నలుగురు చాలా కొంచెం ఇదిగా చూస్తారు. మీరు ఇలా షర్ట్ వేసుకుని బయటకు వెళ్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అవి బయట నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? బయట నుంచి అయితే విపరీతమైన రెస్పాన్స్ అండి. అన్నయ్య ఎక్కడేంచో ఎక్కడేంచో అంటే చాలాసార్లు చాలా మంది అడిగితే ఆయన నెంబర్లు కూడా ఇచ్చానండి నేను. కానీ ఈ షర్ట్ వేసుకున్న తర్వాత మామూలుగానే అభిమానులు, ఈ షర్ట్ వేసుకున్న తర్వాత ఈ షర్ట్కే ఎరా అభిమానులు అయిపోయారు. మీ ఒంటి మీద చేసి భుజం మీద చేసినట్టుందా? అలాగే ఉందండి. అది మొత్తానికి అభిమానానికి కొండంత అభిమానం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయలేరు. ఎందుకంటే ఒక షర్ట్ వేసుకోవాలన్నా ధైర్యం కావాలి. కొన్ని సొక్కాలు ఉన్నాయి, ఆ షర్ట్స్ ధరించాలంటే ఏ పని చేయాలన్నా ఒక ధైర్యం అయితే ఉండాలి. మొత్తానికి అన్స్టాపబుల్గా మహేష్ గారు వేసిన ఆర్ట్కి ఇప్పుడు అభిమానుల్లో ఎంతో రెస్పాన్స్ వస్తుంది. మనం చూడవచ్చు ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధించిన యువకుడితో మనం మాట్లాడాం. నిజంగా కూడా ప్రభాస్ వచ్చి నా భుజం మీద చేసాడా అన్నట్టు ఉంది షర్ట్ వేసుకుంటే అంటున్నాడు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.